नमस्ते वेलकम टू वाणी होम मेड्स ईरोजु अन्नंलोकी तिने दोंडकाय पच्चड़ी ए विधंगा तयार चेयालो तेलुसुकुंदाम अंदुकोसम दोंडकायलु पाव केजी ई विधंगा कट चेसुकोवाली बांडीलो वेसुकोनि अंदुलोने आयिल 3 टेबल स्पून्स वेयाली దొండకాయ ముక్కలను పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ముక్కలు కాస్త కలర్ మారాయి. ఇప్పుడు మంటని తగ్గించి ముక్కల మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 10, టొమాటో 1, చింతపండు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకోవాలి. ముక్కల్లో పచ్చిమిర్చి టొమాటో ముక్కలు వేసుకొని ఓసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా తింటారో అలా అడ్జస్ట్ చేసి వేసుకోండి. టొమాటో ముక్కలు ఈ విధంగా మగ్గాక అందులోనే చింతపండు వెల్లుల్లిని కూడా వేసుకొని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక కరివేపాకును కూడా వేసి ఓసారి కలుపుకోవాలి. పోపు రెడీ అయ్యింది. ఇప్పుడు చల్లారిన ముక్కలను మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టాక మనం రెడీ చేసుకున్న పోపును కూడా వేసుకోవాలి. మన నోటికి ఏది తిన్నా రుచిగా అనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్లను ట్రై చేయవచ్చు.